சச்சதுல నాకు కొంచెం టైం ఇవ్వు. అసలే అమ్మ చనిపోయిన బాధలో ఉన్నాడు. ఏదో ఒకటి చెప్పి నేను ఒప్పిస్తాను మా నాన్ని. ఏంరా నువ్వు నన్ను ఎట్లా చూసినా నేను ఎప్పటికీ పడనురా. నువ్వు ఎప్పటికీ నా దృష్టిలో కుక్కవే. అరే నేనేమన్నా సింధు, కుక్కలైనా చూసుకోవే. ఇదిగో నీ ఒళ్ళో మన పెట్టుకో, నా బొచ్చు నిమురు. అప్పుడప్పుడు ఆ చంపుకో ఈ చంపుకో రెండు ముద్దులు పెట్టు, కుక్కలైనా చూసుకోవచ్చు కదా సింధు. ఏ మాత్రం సిగ్గు, మానం, రోషం, పౌరుషం ఉన్న రాయలసీమ కుర్రాడ్లాగే మాట్లాడుతున్నావా నువ్వు? అవన్నీ కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టే వచ్చింది నేను వెంటబడుతున్నా. అసలు నేను ఎలా చేసావు తెలుసా ఈ కాలేజ్లో? ఈ బుక్ రాసినోడికి అర్థమవుతుందో లేదో, ఎలా పాస్ అవుతారో ఏమరా బాబు. ఏమిటి అది? ఎవరు సార్? నా పేరు కళ్యాణ్ సార్, ఫ్రెషర్ నేను. ఇప్పుడు ర్యాగింగ్ చేసే మూడు లేదు, రేపు పొద్దున్నే లక్ష్మీ విలాస్ మెస్కి వచ్చి ఫ్రెష్గా అక్కడ చూసుకుందాం. ఏంటది? కాస్ట్లీ మందు సార్. చదువుదే ఉంది, తర్వాత కూడా చదువుకోవచ్చు. రాకొచ్చా, తాగుదాం. చేర్స్ చేర్స్ సార్. చెప్పురా, నీ బాధ ఏంది? సార్, నేను మా క్లాస్లో సింధు అనే అమ్మాయిని 10 రోజుల నుంచి గాఢంగా ప్రేమిస్తున్నాను సార్. అయితే నన్నేం చేయమంటావురా? అదే అమ్మాయికి మీరు కూడా సైట్ కొడుతున్నారని తెలిసింది సార్. ఎవరు? ఆ తాకట్టు పాపారా కూతురు సింధునా? కన్నేసా. ఇప్పుడు ఏంట్రా? ఏమైంది ఇప్పుడు? మీ బుద్ధికి, మీ మేధాశక్తికి ఆ అమ్మాయి మీకు ఎక్కడ పడిపోతుందని భయం వేస్తుంది సార్. రాత్రిపూట నిద్ర కూడా పట్టట్లేదు సార్. ఏం చేద్దామంటావు? చేయొచ్చు సార్. సరే, నువ్వు చెప్పినట్టుగానే నా బుద్ధికి, నా మేధాశక్తికి అమ్మాయి పడిపోయింది అనుకో. అమ్మాయి ఏమో ఫస్ట్ ఇయర్, నేనేమో ఫైనల్ ఇయర్. అవును సార్. అంటే కాలేజ్ అయిపోయాక అమ్మాయిని చూసుకోవడానికి ఎవడో ఒకటి చేతుల్లో పెట్టాలి 3 ఏళ్ళు. ఒక పని చేద్దాం, నువ్వు దాన్ని తగులుకో, నేను బయట వేరేదాన్ని తగులుకుంటా. ఓకేనా? థ్యాంక్స్. అయితే కాళ్ళు పట్టుకుంటావు, లేకుంటే మెడ పట్టుకుంటావు. ఇంతకు ముందు ఇచ్చిన వార్నింగ్ వాడికి సరిపోలేదు అనుకుంటారా? సింధు నా మార్గలు, దాన్ని ఇష్టం వచ్చినట్టు చేశానని చెప్పి చాలా వల్గర్ గా మాట్లాడుతున్నాడు రా. ఈసారి ఇచ్చే వార్నింగ్ ఎలా ఉండాలంటే బ్రో, అది గువ్వ పగిలిపోవాలి. ఒరే పిచ్చుకా, సింధు నిన్ను బావా అని పిలవడానికి నీలో ఉన్న ఒక్క క్వాలిటీ చెప్పురా. వర్షకు అక్క కూతురు అవుతుంది. అబ్బా, ఏం సరిపోదా? అలా కాదురా. ఒక అందమైన అమ్మాయి నిన్ను బావా అని పిలవడానికి నీలో ఉన్న ఒక్క క్వాలిటీ చెప్పు. కలర్ ఎక్కువ, హైట్ ఎక్కువ, ఈ కాలేజీలో అందరికన్నా నాకే డబ్బులు ఎక్కువ. ఇంతకన్నా ఏం క్వాలిటీ కావాలరా? అట్నా ఇది సింధూరా, నీ మరదలు. ఇప్పుడు ఇల్లు ర్యాగింగ్ చేస్తున్నారు, వెళ్ళి కాపాడు కాపాడు. ఒక అందమైన అమ్మాయి నిన్ను బావా అని పిలవాలంటే ఉండాల్సింది కలరు, హైటో, కాలేజీలో డబ్బులు ఎక్కువ కదరా రే. నువ్వు మగోడు అయ్యండాలి. సింధు నిన్ను బావా అని పిలవడం నాకు నచ్చట్లేదులే, కానీ ఏ అన్నో తమ్ముడు అని పిలిపించుకో, సరేనా? నువ్వు అన్నో తమ్ముడు అవుతావు అంటే సింధుకి నేను ఏమవుతానని ఒక క్లారిటీ ఉందిగా. బావా. గుడ్ గుడ్ గుడ్. నా 3 ఇయర్స్ నుంచి అసలు ఎవడైనా నా వెంట పడాలన్నా కూడా భయపడేలా చేసావు. పెళ్ళయ్యాక ఎలాగో ఒక్కడేరా,
ఇంత అందంగా ఉన్నందుకు కనీసం ఇప్పుడైనా ఒక 10 మందిని వెంట తిప్పుకొని లాస్ట్ కి నాతో డాన్స్ చేసే వాడిని కూడా కొట్టేస్తావరా నేను లేనా సింధు నీతో డాన్స్ చీ నీతోనా ప్లీజ్ సింధు నా ఆస్తా సింధు డాన్స్ ప్లీజ్ 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 సింధు 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 ఎల్లిపోతావేం సింధు బాబా బాబా ప్లీజ్ బా ప్లీజ్ బా నేను ఆస్తాను బా బాయింట్రా బా ఏదో పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నా ఆ నేను ఫిక్స్ అయిపోయినా నువ్వే నా పెళ్ళామని ఎక్స్ట్రా జై గ్రోయ్ సింధు 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 ప్లీజ్ సింధు 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 ప్లీజ్ సింధు నేను ఆస్తాను సింధు సింధు ప్లీజ్ సింధు నేను ఆస్తాను సింధు సింధు సరే తగలేచావు రెడీ అంత ఓవర్ ఎక్సైట్ అవ్ చెప్పించి ఆ చెప్పేదు వానా వానా వెలువైకి 1 2 3 4 కూడానా ఆ 4 కిందకి వెళ్ళి కింది బండి ఇప్పుడు హిప్ దగ్గర హిప్ దగ్గర కొండ కొన తుల్లిపోయి 5 6 7 8 సెకండ్ స్టెప్ చాలా బాగుంది రే ఆ సాంగ్ ప్లే చేయి ప్లే చేయరా ప్లే చేయి తొందర ప్లే చేయి తాగరా సారీ ఇంకేనా కావాలనా 2 ఫింగర్ చిప్స్ ఓకేనా ఎంత దాయితే మాత్రం మరి అంత నానా సారీ తమ్ముడు చూసుకోలేదు ఏందోపా మానంగా చెప్పా బ్రో అది నీ పరిడు సింధు కాదు సుజన అని వింటావా నా మాట నువ్వు గమనడయ్యా స్వామి సీనియర్ నీకేం తెలుసు మా జూనియర్ కష్టాల్లో ఏం కష్టాలు రా 3 సంవత్సరాల నుంచి సిగ్గులాగానే వెనకాల పడుతున్నాడు టైం బొక్క మనీ బొక్క నా ఇయ్యాలో రేపో పార్కులో పూలు మొక్కలు చూడాలంటేనే పదో పాతకో పెట్టాల్సి వస్తుందన్నా అలాంటిది బ్రహ్మదేవుడు ఎంతో కష్టపడి సృష్టించిన ఆడదాని అందం చూడాలని ఎంత పెట్టాలనా ఒరే బచ్చాగా నాకు 6th లో ఎంతమంది ప్రపోజ్ చేసుంటారు 7th లో ఎంతమంది చేసుంటారు 8th లో ఎంతమంది చేసుంటారు ఇంటర్లో ఎంతమంది చేసుంటారు వీళ్ళెవ్వరికీ పడని నేను నీకు పడతానని ఎలా అనుకుంటావు వెళ్ళు చెప్మా మీ నాయన ఇంటికి వచ్చి 2 రోజులు అయిందిరా నువ్వు ఏడున్నావురా ఇప్పుడే రూమ్కి వెళ్తున్నామా ఓసారి మీ నాయనకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పరా ఏంటి బ్రో ఇంటి నుంచి ఫోనా ఏసయ్యా ఇంత ఆనందంగా ఉన్నా ఇంటి నుంచి ఫోన్ అనగానే ఎందు బ్రో అలా అయిపోతావు ఇప్పుడేంటి మీ నాన్నకి ఫోన్ చేయాలా ఏందోరా అబ్బాయి టెంకాయలోకి నీళ్లు ఎప్పుడు ఎందుకు ఎలా వస్తాయో తెలియనట్టు జీవితం కూడా ఎప్పుడు పొంగుతాదో ఎప్పుడు ఆగిపోతాదో తెలియదురా అబ్బయ్యా ఈ పాటను లెక్క చచ్చిపోతున్నాను రా ఆడెవడికో ఇస్తే ఏదో నొక్కి ఇది పెట్టినాడు ముందు ఇది మార్చు నాకు తెలిసే కదా మామా ఇంకెంత మార్చాలో సరిపోయింది బో ఇద్దరికి ఇద్దరమే టాటా బిర్లాలం హలో అంకుల్ నేను భరతున్ మాట్లాడుతున్నాను చెప్పు ఏం లేదు అంకుల్ కళ్యాణ్ ఫోన్ తగలటం లేదని ఆంటీ నాకు ఫోన్ చేశారు అదే మీరు 2 రోజుల నుంచి ఇంటికి వెళ్ళటం లేదని ఆంటీ చాలా కంగారు పడుతున్నారు అంకుల్ ఇన్ఫాక్ట్ ఏడుస్తున్నారు కూడా నాకు పుట్టిన నా కొడుక్కి ఆడో నువ్వు కాలేజీలో ఆడికి ఫ్రెండ్ అయ్యి వాడి అమ్మ వాడికి ఫోన్ చేసి నాకు ఫోన్ చేయమని చెప్తే ఆడికి మాట్లాడడం ఇష్టం లేక నీతో ఫోన్ చేయిస్తున్నాడని నాకు తెలియదు అనుకుంటున్నావు రా భరత్ నా కొడక అంటే అంకుల్ అది మందు మీద ఉన్నాను రా రే ఆడకొచ్చినానంటే మెట్టుతో కొడేస్తాను ఫోన్ పడే శివగామి నా కోసం ఏడుస్తోందట ఏంట్రా ఒరే ఎన్నిసార్లు అవి నాన్న గురించి అడిన సమాధానం చెప్పాడు ఏంటి వీడు ఏమరా ఏమోరా అబ్బా అప్పటిదాకా గుడిగుడలాడి ఈడించి నేను నాన్న పేరు చెప్పగానే ఎందుకు గమనే దేవుడికి తెలీదు ఈడ్రా అబ్బాయ చిన్నప్పటి నుంచి 24 గంటలు నా ముడ్డి చుట్టే తిరిగేటోడు ఈ నా కొడుక్కి నా సంకలో తప్ప ఇంకేడా నిద్రపట్టి చచ్చేది కాదు అడిగే బట్టలు వేయాలో ఎలా తల దువ్వాలో అన్నీ నాకు బాగా తెలుసురా పక్క పాపిడి హీరోలా ఉండేవాడు
ఇంటికి రాబ్బయ్యా, ఆడికి పప్పు చారణం కలిపి తినిపిస్తా ఉంటే ఓ పక్క రసం కారిపోతా ఉంటే ఈ చేత్తో పట్టుకుని ఇంట తాగించేవాడిని. భలే తాగేవాడ్రా నా కొడుకు. ఇప్పుడు ఏమైందో తెలియదురా అబ్బాయ, బొత్తిగా నాతో మాట్లాడమే మానేశాడు. ఎందుకు మాట్లాడలేదు? నా కొడుకు ఎవరికి పుట్టి సావద్దు. తల పగిలిపోతాందరా. ఇట్టి రై, మొత్తం బాటిల్ ఇవ్వరా. అయినా నువ్వే అన్నావు కదా జాబ్ వస్తే ఇంట్లో ఒప్పుకుంటారని. మరి ఇప్పుడేమైంది? మా నాన్న ఒప్పుకుంటారని నేను అనుకున్నాను, కానీ నీకు తెలియట్లేదు ఇంట్లో ఎంత రష్ జరుగుతుందో. ఇంకా నా చేతిలో ఏం లేదురా, నువ్వే ఏదో ఒకటి చేయాలి. నా చేతిలో ముందు చేయడానికి అయినా ఎప్పుడు సార్? ఏంటి ప్రాబ్లం? ఏం లేదు సార్. ఒకసారి ఆఫీస్ రూమ్కి రా. ఓకే సార్. రే మీ పాప వచ్చింది కదా తగులుకోపో. అదని తెలియగా రాదే. వచ్చిందిరా. యాడికి పోతున్నావు దూసుకొని? ఐడి కార్డు యాడా? ఐడి కార్డు